వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ నాయిని నరసింహారెడ్డి. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో హామీ మేరకు ఆగస్టు 15లోపు రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసుకుంటారని తెలిపారు. వచ్చే వర్షాకాలం పంటకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపట్టారన్నారు. అలాగే రైతులకు అవసరమయ్యే ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఇబ్బంది జరగకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసి ఈనాడు క్షేత్రస్థాయిలో అధికారులను పంపించడం జరిగింది. ఈనాడు కూడా అధికారులు కూడా స్పందించి ఈనాడు రైతులకు ఇబ్బంది జరగకుండా ఏదైతే తడిసిన ధాన్యాన్ని ఏదైతే మిల్లర్లకు చేరే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు, వారికి నేను అధికారులకు కూడా అభినందనలు చెప్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పక్షపాతి, రైతు పక్షపాతి, రైతు లేనిదే రాజ్యం లేదని ఆ నినాదంతో నేను ఈనాడు వచ్చింది. కాబట్టి రైతుల కోసము ఏదైనా చేసినందుకు సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే ఈనాడు రైతులకు బోనస్ అన్నది ఈనాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విడిమిడి జ్ఞానంతో వర్షాకాలంలోనే బోనస్ ఇస్తారన్నాడు, కానీ ఇప్పుడు ఇస్తామని చెప్పలేదు. వాటిని ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనము. ఈనాడు ఏదైతే రేవంత్ రెడ్డి మాట అన్నాడో, మడిమె దింపని నాయకుడు అంటే రేవంత్ రెడ్డి. ఏదైతే 15 ఆగస్టులో రైతులకు రుణమాఫీ చేస్తాను, అది ఖచ్చితంగా చేస్తాడు. ఏనాడు కూడా ప్రజలు ఈ ప్రతిపక్ష వాళ్ళ మాటను నమ్మి మోసపోవద్దని, ఈనాడు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుందనే దురుద్దేశంతోనే ఈనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఈ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడము సిగ్గుసేటు.